HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ఈ వీడియోలో ఫ్లాట్ నిపుల్స్, లోపలికి పోయిన నిపుల్స్ ఉంటే బ్రెస్ట్ ఫీడ్ చేయటం ఎలాగో తెలియచేశాం. అందరు స్త్రీలలో నిపుల్స్ ఒకే షేప్ అండ్ సైజ్ లో ఉండవు. మరీ ముఖ్యంగా ఫ్లాట్ గా చాలా పెద్దగా ఉన్నవి, లోపలికి పోయిన నిపుల్స్ ఉన్న స్త్రీలు డెలివరీ అయ్యాక బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. బేబీకి గ్రిప్ కుదరకపోవడం వీరు ఎదుర్కొనే మొదటి సమస్యని చెప్పుకోవచ్చు. డోంట్ వరీ, నిపుల్స్ ఎలా ఉన్నా సరే బేబీ కరెక్ట్ గా లాచ్ చేయగలిగి అవసరం మేరకు కొన్ని ఉత్పత్తులను వాడుకోవడం, అలాగే కొన్ని పొజిషన్స్ లో బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది రాదు. లాచ్ చేయటం అంటే నిపుల్ని నోట్లోకి తీసుకోవడంతో పాటుగా నిపుల్ చుట్టూ ఉండే పిగ్మెంటెడ్ భాగం ఏరియాలలో కొంత భాగం బేబీ నోట్లో తీసుకోగలుగుతుంది. అంటే నిపుల్ సైజ్ అండ్ షేప్ ఎలా ఉన్నా సరే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సమస్య కాకూడదు. నెంబర్ 1, పెద్ద నిపుల్స్ ఉన్నవారు బేబీ కనుక లాచ్ చేయలేకపోతుంటే డాక్టర్ సలహా మేరకు నిపుల్ షీల్డ్ వాడుకోవచ్చు. సిలికాన్ మెటీరియల్ తో తయారు చేయబడిన షీల్డ్స్ మెత్తగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. బేబీకి కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది కలుగు చేయవు. ఫీడింగ్ ఇచ్చే సమయంలో నిప్పుల వద్ద పట్టి ఉంటాయి. నిప్పుల్ షీల్డ్ కు ఉండే రంధ్రం ద్వారా పాలు బేబీకి ఫ్లో అవుతాయి. నెలలు తక్కువ పుట్టిన బేబీస్ కి విషయంలో షీల్డ్స్ వల్ల మరింత ఉపయోగం. పెద్ద నిప్పుల్స్ ఉన్నవారు డెలివరీకి ముందుగానే లాక్టేషన్ ఎక్స్పర్ట్ తో మాట్లాడడం ద్వారా బేబీ పుట్టిన తర్వాత ఎలాంటి పొజిషన్స్ లో బ్రెస్ట్ ఫీడ్ చేయవచ్చో గైడ్ చేస్తారు. ఫుట్బాల్ హోల్డ్ గురించి విన్నారా? పెద్ద నిపుల్స్ ఉన్నవారికి బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఇది బెస్ట్ పొజిషన్. ప్రయత్నించి చూడండి. పెద్ద నిపుల్స్ ఉంటే ఎదురయ్యే సమస్యలు ఏవి అని చూస్తే, నెలలు పూర్తిగా నిండి పుట్టిన శిశువులు కరెక్ట్ గా లాచ్ చేయగలిగితే పర్వాలేదు, కానీ ప్రీమెచ్యూర్ గా పుట్టిన శిశువులు లార్జ్ నిపుల్స్ పట్టుకోలేకపోతారు. వారి నోరు చిన్నగా ఉండడం, నిపుల్ మాత్రమే నోట్లోకి తీసుకుని దాని చుట్టూ ఏరియా గ్రిప్ దొరకకపోవటం వల్ల ఇబ్బంది ఉంటుంది. అంతేకాదు, కేవలం నిపుల్ ఒకటే లాక్ చేసినా నిపుల్స్ విపరీతంగా నొప్పి చేస్తాయి. నెంబర్ 2, బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఫ్లాట్ నిపుల్స్. ఏరియోలా మధ్య పైకి లేచి ఉండేవే నిపుల్స్. ఒక్కొక్కరిలో ఇవి ఫ్లాట్ గా ఉంటాయి. కొంత ప్రేరేపిస్తే నిపుల్స్ లేవవచ్చు, కానీ ఒక్కొక్కరిలో అలా కాకపోవచ్చు. ఇలాంటి వారు కూడా సక్సెస్ఫుల్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతారు. ముందు చెప్పుకున్నట్టుగా కేవలం నిపుల్ మాత్రమే కాదు, నిపుల్ చుట్టూ ఉండే ఏరియోలా భాగాన్ని కూడా బేబీస్ నోట్లోకి తీసుకుంటారు కాబట్టి పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి, నిపుల్స్ లేచి ఉంటేనే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయగలరు అనేది తప్పు. ఫ్లాట్ నిపుల్స్ ఉంటే బేబీ సరిగ్గా లాచ్ చేసేందుకు హోల్డ్ లేదా వి హోల్డ్ లేదా సి హోల్డ్, ఈ రెండు బెస్ట్ పొజిషన్స్. లాక్టేషన్ ఎక్స్పర్ట్ సలహా మేరకు బ్రెస్ట్ షెల్స్ వాడుకోవచ్చు. వీటి వల్ల నిపుల్స్ మరింత బాగా బయటకొస్తాయి. ఒకవేళ పాలతో బ్రెస్ట్ బాగా నిండి ఉంటే ముందుగా చేతితో కొంత మిల్క్ ని ప్రెస్ చేసి తీసేయటం వల్ల బ్రెస్ట్ సాఫ్ట్ గా అయ్యి నిప్పుల్ లాచ్ చేసేందుకు బాగా కనిపిస్తుంది. నిప్పుల్ షీల్డ్ కి బ్రెస్ట్ షెల్ కి తేడా ఏంటి? ఎవరు దేనిని వాడుకోవచ్చు అనే సందేహం ఇప్పటికీ వచ్చుండాలి. నిప్పుల్ షీల్డ్ అనేవి బేబీ లాచ్ చేయలేకపోతున్నప్పుడు, బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు వాడుకునేవి. నిపుల్ షెల్ లేదా బ్రెస్ట్ షెల్ అనేవి ఇన్వర్టెడ్, అంటే లోనికి పోయిన నిపుల్స్ ఉన్నవారు నిపుల్స్ ని బయటకు తెచ్చేందుకు సాధారణంగా వాడుతూ ఉంటారు. వీటిని బ్రెస్ట్ ఫీడింగ్ చేసే కనీసం అరగంట ముందు అమర్చుకోవాలి. ఫలితంగా బ్రెస్ట్ ఫీడ్ చేసే టైంకి నిపుల్ బయటకొస్తుంది. బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు తీసేయాలి. అంతేకాదు, సోర్ నిపుల్స్ అంటే నొప్పి చేస్తున్న నిపుల్స్ ఉన్నా కూడా ప్రొటెక్షన్ గా వీటిని వాడుకోవచ్చు. లాక్టేషన్ ఎక్స్పర్ట్ సహాయంతో ముందుగా డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే ఏ ఉత్పత్తి అయినా వాడుకోవాలి. ఎందుకంటే వీటిని అవసరం లేకుండా వాడుకోవడం వల్ల సమస్యలొస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ కోసం దోహదపడే ఈ ఉత్పత్తులను వాడుకున్నాక గోరువెచ్చటి నీటిలో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి HMBLiv అమెజాన్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. రికమెండేషన్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడగలరు. నెంబర్ 3, బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్వర్టెడ్ నిపుల్స్. లోపలకు టర్న్ అయినట్టుగా ఉన్న నిపుల్స్ నే ఇన్వర్టెడ్ నిపుల్స్ అంటారు. సహజంగా ఇన్వర్ట్ అయిన నిపుల్స్ ఉన్నవారికి ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నిపుల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా కావచ్చు, లేదంటే కాకపోవచ్చు. డోంట్ వరీ, లాచ్ కరెక్ట్ గా చేస్తే చాలు. డాక్టర్ సలహా మేరకు నిపుల్ షీల్డ్ వాడుకోవచ్చు. ఇవి కేవలం లాచింగ్ లో ఉపయోగపడేందుకు మాత్రమే. ఫీడ్ చేసేటప్పుడు పొజిషన్స్ మార్చాలి. ఫుట్బాల్ పొజిషన్ తో బేబీకి లాచింగ్ తేలికవుతుంది. సి లేదా వి పొజిషన్ ట్రై చేయండి.
వైద్య సూచన మేరకు నిప్పుల్ ఎక్స్ట్రాక్షన్స్ వాడుకోవచ్చు. వీటితో నిప్పుల్ బయటకొస్తుంది. బ్రెస్ట్ ఫీడ్ చేసే ముందు పంప్తో ముందు నిప్పుల్స్ ని బయటకు వచ్చేలా చేయండి. బ్రెస్ట్ షెల్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కి ముందు వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా నిప్పుల్స్ ని బయటకు వచ్చేలా చేస్తాయి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. బేబీ వెయిట్ సరిగ్గా పెరుగుతుందా లేదా, దీని బట్టి బ్రెస్ట్ ఫీడ్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారా లేదా తెలుస్తుంది. బ్రెస్ట్ ఫీడ్ చేసేందుకు ఏదైనా ఉత్పత్తి వాడుకోవాలంటే అందుకు డాక్టర్ సలహా తప్పనిసరి. కొన్ని పొజిషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా బేబీకి లాచింగ్ సులభంగా చేయవచ్చు. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMBLiv అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ది కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్.